సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి అందరికీ నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రాలు పాంచరామాలు, ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఓకే, స్టార్టెడ్. గుంటూరు బస్ డిపో నుంచి మనం బయలుదేరుతున్నాము. ఇది కార్తీక మాసం కాబట్టి ఈ యొక్క పాంచరామాలని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. పాంచరామాల్లో మొదటగా గుంటూరు బస్ స్టాండ్ నుంచి మనకి బస్సులు సామర్లకోట, ద్రాక్షారామం, అలాగే పాలకొల్లు, భీమవరం, తర్వాత అమరావతి, ఈ విధంగా మనం ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చున్నాము. కొవ్వూరు దగ్గర, ఇక్కడ గోదావరి దగ్గర మనం స్నానాన్ని ఆచరించి మనం సామర్లకోటకి బయలుదేరుతున్నాము. సామర్లకోట తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పాంచరామం. ఇప్పుడు మనం ప్రజెంట్ కొవ్వూరు దగ్గర ఉన్నాము. ఇక్కడ గోదావరి నీటిలో ఇక్కడ స్నానాన్ని ఆచరించి మనం బయలుదేరుదాం. అంటే ఇప్పుడు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతం అవుతున్నది. ఇక్కడ మనం స్నానాన్ని ఆచరించి సామర్లకోట వెళ్తున్నాము. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పాంచరామం సామర్లకోట, కుమార భీమారామం ఇక్కడ ఉన్నటువంటి శివలింగం పేరు. సామర్లకోటలో ఉన్నటువంటి శివలింగం పేరు కుమార భీమారామం. భైరవుడు ఇక్కడ దేవుని పేరు. అయితే కుమారస్వామియే స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఇది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చున్నాము సామర్లకోట. కుమారస్వామియే స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఈ పాంచరామం. పాంచరామంలో ఒకటి, చైత్ర వైశాఖ మాసంలో సూర్యకిరణాలు ఉదయం స్వామివారి పాదాలను అలాగే సాయంత్రం అమ్మవారి పాదాలను తాకుతాయి. ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు బాల త్రిపుర సుందరీదేవి. 14 అడుగుల ఎత్తు ఉంటుంది ఇక్కడ శివలింగం. ఈ సామర్లకోట తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది. అంటే తూర్పుగోదావరి జిల్లాలో 2 పాంచరామాలు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 2 పాంచరామాలు, 1 గుంటూరు జిల్లాలో పాంచరామం ఉన్నది. ఇప్పుడు మనం సామర్లకోటలో ఉన్నటువంటి పాంచరామం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి శివలింగం పేరు కుమార భీమారామం. ఇక్కడ ఉన్న దేవుని పేరు భైరవుడు. కుమారస్వామియే స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఇది. 14 అడుగుల ఎత్తు ఉంటుంది ఇక్కడ శివలింగం. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని మనం ఒకసారి చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ మనకి పాంచరామం శివలింగం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి పాంచరామం సామర్లకోట, తర్వాత మనం ద్రాక్షారామం వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనం సామర్లకోటలో ఉన్నటువంటి కుమార భీమారామం స్వయంగా కుమారస్వామి చేత ప్రతిష్ఠించబడినటువంటి శివలింగాన్ని, ఆ యొక్క గుడిని మనం చూస్తున్నాము. ధ్వజిస్తాము. ఇప్పుడు తెల్లవారుజామున 4:30కి మనకి ఆలయం తెరవబడి ఉన్నది. ఇప్పుడు మనం ద్రాక్షారామం వచ్చున్నాము. ద్రాక్షారామం అంటే ఇక్కడున్న లింగం పేరు ద్రాక్షారామం, దేవుని పేరు భీమేశ్వరుడు. ఇది కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది. ఇక్కడ శివుడి యొక్క మామ సతీదేవి తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి శివుని మీద ఆక్రోశంతో యజ్ఞం చేసిన ప్రాంతం కనుక
ద్రాక్షారామం అయినది. అయితే అదే యజ్ఞం చేస్తున్న మంటలో పడి కాలిపోయింది శివుని భార్య సతీదేవి. కాలిన కళేబరాన్ని తీసుకొని ముల్లోకాలు తిరుగుతున్న శివుని ఋషి చెల్లించిన విష్ణువు ఆ సతీదేవి కళేబరాన్ని 18 ముక్కలుగా కోసి విసిరివేయబడినది. అలా విసిరివేయబడిన అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా పూజలు అందుకుంటున్నాయి. ఈ భూమి మీద అష్టాదశ శక్తిపీఠాలు 18, అలా వాటిలో ఒక అష్టాదశ శక్తిపీఠం ద్రాక్షారామం. ఇది 12వది. ఇప్పుడు మనం భైరవుడి గుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ ద్రాక్షారామంలో అష్టభైరవులు అని అంటారు లింగాలు, చూస్తున్నాం మనం. ఈ ద్రాక్షారామం 12వ అష్టాదశ శక్తిపీఠం. శ్రీశైలంలో ఉన్నది 6వ శక్తిపీఠం. శ్రీ భ్రమరాంబ అమ్మవారు శ్రీశైలంలో ఉన్నది. పిఠాపురం పక్కనే ఉన్నటువంటి పిఠాపురం 10వది. నేరుగా శివలింగం మీదకు సూర్యకిరణాలు తాగుతాయి ఈ ఆలయంలో. చాళుక్యరాజు భీముడు ఈ గుడిని క్రీస్తు శకం 892 నుంచి 922 వరకు నిర్మించారు. అంటే ద్రాక్షారామం, అలాగే ఇందాక చూసినటువంటి సామర్లకోటలో ఉన్నటువంటి పంచరామం, కుమార భీమారామం, ఈ రెండింటిని ఒకే రాజు నిర్మించున్నారు. ఈ రాజు సామర్లకోట కుమార భీమారామ ఆలయాన్ని నిర్మించాడని చెప్పుకున్నాం. కనుక రెండు ఆలయాలు ఒకే విధంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ అంటే ఈ ద్రాక్షారామంలో అమ్మవారి పేరు మాణిక్యాంబాదేవి, ద్రాక్షాయిని అమ్మవారు. 14 అడుగుల ఎత్తు శివలింగం ఉంటుంది ఈ యొక్క ఆలయంలో. ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రెండు ఆరామాలను దర్శించుకున్నాము. నెక్స్ట్ మనం పాలకొల్లు బయలుదేరదాం. ఇక్కడ ద్రాక్షారాములో ఉన్నటువంటి శివలింగాన్ని ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఈ విధంగా మనకి ద్రాక్షారాములో భీమేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని పేరు భీమేశ్వరుడు, శివలింగం పేరు ద్రాక్షారామం, ఊరు పేరు ద్రాక్షారామం. ద్రాక్షారామం ఊరి పేరు రావడం గల కారణం మనం తెలుసుకోనున్నాము. దక్ష ప్రజాపతి శివుని మీద ఆక్రోశంతో యజ్ఞం చేయడం వల్ల ఈ యొక్క ప్రాంతానికి ద్రాక్షారామం అని వచ్చిందని తెలుసుకోనున్నాము. అలాగే అమ్మవారి శక్తిపీఠం ఇక్కడ ఉన్నది. ఈ శక్తిపీఠం ఏర్పడడానికి కారణం కూడా మనం ఇప్పుడు తెలుసుకోనున్నాము. ఇక్కడ శివలింగం 14 అడుగుల ఎత్తు ఉంటుంది. అంటే రెండంతస్తులు ఉంటుంది. పై అంతస్తు నుంచి అభిషేకం చేస్తారు. ఇప్పుడు మనం పాలకొల్లు వచ్చున్నాము. పాలకొల్లులో ఉన్నటువంటి రామం, క్షీరారామం, అంటే శివలింగం పేరు క్షీరారామం. శివలింగం పేరు ఇక్కడున్న స్వామిని శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామిగా పూజిస్తారు. అంటే ఇక్కడ ఉన్న దేవుని పేరు, అంటే శివలింగానికి ఒక పేరు, అలాగే అక్కడ ఉన్నటువంటి దేవుడికి ఒక పేరు, ఇట్లా రెండు ఉంటాయి. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇందాక మనం చూసినటువంటి రెండు శివలింగాలు తూర్పుగోదావరి జిల్లా అయితే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ శివలింగం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఎటువంటి అభిషేకం చేయకపోయినా చూడడానికి తడిలింగంలాగా దర్శనమిస్తుంది ఇక్కడ శివలింగం. ఈ లింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముని చేత ప్రతిష్ఠించడం జరిగింది. అంటే మిగిలిన శివలింగాలు దేవతల చేత ప్రతిష్ఠించారు, ఇక్కడ శివలింగం శ్రీరాముని చేత ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి స్వామివారి పేరు రామలింగేశ్వర స్వామిగా వచ్చినది. 2.5 అడుగులు ఎత్తు ఉంటుంది ఈ శివలింగం. ప్రతి సంవత్సరం ఉత్తరాయణం దక్షిణాయనం కాలంలో సూర్యకిరణాలు గోపురం 2వ అంతస్తు నుంచి శివలింగం మీదకి సూర్యకిరణాలు పడతాయి ఈ యొక్క ఆలయంలో.
ఇక్కడ మనకి ఇక్కడ స్థలపురాణం బోర్డు పెట్టున్నారు. ఈ యొక్క పంచరామాల్లో ఏ యొక్క ఆలయానికి వెళ్ళినప్పటికీ అన్నిటికీ స్థలపురాణం ఒకటిగానే ఉంటుంది. అంటే ఆ యొక్క పంచరాములు ఏర్పడగల కారణాలు, ఆ యొక్క స్థలపురాణం ఒకే విధంగా ఉండటం వల్ల స్థలపురాణం బోర్డు మనం చూస్తుంది ఒకే విధంగా ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ మనం పాలకొల్లు అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి భీమవరం వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనం వెళుతున్నాము భీమవరం. ఇక్కడ భీమవరంలో ఉన్నటువంటి రామం అంటే శివలింగం పేరు సోమారామం. ఇప్పుడు మనం గుడి బయట ఉన్నాము, శివలింగం పేరు సోమారామం, అలాగే లోపల ఉన్నటువంటి దేవుని పేరు ఉమా సోమేశ్వర స్వామి దేవుని పేరు. ఇందాక మనం చెప్పుకున్నాం అంటే శివలింగానికి ఒక పేరు, అక్కడ దేవునికి ఒక పేరు, అంటే రామాలు పంచరామాల్లో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క రామ పేరు, ఆ రామాలు అలాగే దేవుని పేరు ఉమా సోమేశ్వర స్వామి ఇక్కడ దేవుని పేరు. ఇది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది, అంటే తూర్పుగోదావరి జిల్లాలో రెండు, పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు నేను చెప్పుకున్నాం. కార్తీక మాసం చివర రోజుల్లో ఉన్నాం కాబట్టి భక్తజనం అశేషంగా ఉన్నది. అంటే ఇక్కడ గోదావరి నదీ ప్రవాహం ఉన్నటువంటి ఆరామాలు నాలుగు, అంటే రెండు ఇక్కడ రెండు అక్కడ రెండు చూసున్నాం. మిగిలిన ఇంకొకటి అమరావతి గుడి కృష్ణానది పక్కనే గుంటూరు జిల్లాలో కలదు. ఈ సోమారాము ఆలయాన్ని 3వ శతాబ్దంలో కట్టించారు. అమావాస్య రోజున ఈ భీమవరం సోమారాము ఈ లింగం గోధుమ వర్ణంలోకి ఆ యొక్క రంగులోకి మారిపోతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథాస్థానపు రంగులోకి వచ్చేస్తుంది. ఇక్కడ భీమవరంలో ఉన్నటువంటి సోమారామం ఉమామహేశ్వర స్వామి ఈ లింగాన్ని చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించాడని స్థల ప్రతీతి. ఇప్పుడు మనం స్వామిని చూస్తున్నాము, భీమవరంలో సోమారామం ఉమామహేశ్వర స్వామిని చూస్తున్నాము. ఇక్కడున్న అమ్మవారు పేర్లు పార్వతీదేవి, అన్నపూర్ణ అమ్మవారు. నెక్స్ట్ మనం ఈ భీమవరం నుంచి అమరావతి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లాలో అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నాలుగు ఆరామాలను చూస్తున్నాము. ఇప్పుడు మనం అమరావతి చివరగా ఉన్నటువంటి ఆరామం అమరావతి వెళుతున్నాము. ఇప్పుడు మనం అమరావతి వచ్చున్నాము. అమరావతిలో ఉన్నటువంటి శివలింగం పేరు అమరారామం, అమరలింగేశ్వర స్వామి దేవుని పేరు. ఇది గుంటూరు జిల్లా కృష్ణానది పక్కనే కొలువై ఉన్న ఆలయం. ఇంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం. అంటే ఇంద్రుడు అంటే దేవతలకు రాజు. ఇక్కడ ఉన్న శివలింగం రోజు రోజుకి పెరుగుతుండడంతో ఇంద్రుడు ఒక మేకును లింగం పైన కూర్చోడం జరిగిందట. 35 అడుగుల మొత్తం శివలింగం ఎత్తు, అయితే 20 అడుగులు భూమి లోపల ఉన్నది. పైన 16 అడుగులు మాత్రం భక్తులు కనిపిస్తూ ఉంటుంది. ఈ శివలింగం ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు బాల చాముండేశ్వరి దేవి. అయితే ఈ 5 పంచారామాల క్షేత్రాలకు క్షేత్రపాలకుడు శ్రీ మహావిష్ణువు అవడం విశేషం. మొత్తం 700 కిలోమీటర్లు 24 గంటల్లో కార్తీక మాసంలో పంచారామాల దర్శనం మంచిదని అంటారు. ఈ పంచారామాలకు వెలవడానికి గల కారణాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృతయుగంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి శివుని అమృతలింగం, దీనిని ఆత్మలింగం లేదా ప్రాణలింగం అని పిలుస్తారు, అమృతలింగాన్ని వరంగా పొందుతాడు. తద్వారా తనకు చావే లేని వరం పొందుతాడు. కానీ అలాంటి వరాన్ని ఇచ్చుటకు బ్రహ్మ ఒప్పుకోలేదు. అయితే తారకాసురుడు తెలివిగా శివునికి పుట్టిన కుమారుడు చేతిలో తప్ప ఇంకే రూపంలో తన మృత్యువు చేరకూడదని వరం పొందుతాడు. కానీ అప్పటికే ప్రతీదేవి వియోగం కలిగి ఉండడం, భార్య వియోగం కలిగి ఉంటాడు, విరాగిగా ఉంటాడు. ఎలాగూ శివునికి పిల్లలు కలగరు అనే ఉద్దేశంతోనే ఈ వరం అడుగుతాడు తారకాసురుడు. అటువంటి వరం అంటే అమృతలింగం పొందినటువంటి తారకాసురుడు వరగర్వంతో దేవతలను బాధించసాగుతాడు. ఇక దేవతలు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి విన్నవించగా ఎలాగైనా శివునికి కుమారుడు పుట్టే ప్రయత్నంలో భాగంగా మన్మధుడును పంపి మన్మధ బాణం కారణంగా శివుని తేజస్సు భూమి మీద పడి భూమి భరించలేక
ఆ తేజస్సును అగ్నిదేవుడి మీదకు, అలాగే అగ్నిదేవుడు భరించలేక గంగానదిలోకి, గంగానది భరించలేక శరవణ అంటే పొదల్లోకి తేజస్సు పంపబడుతుంది. అలా పంపబడిన తేజస్సు కుమారస్వామిగా, కందస్వామిగా, కార్తికేయ స్వామిగా పిలువబడతాడు. తమిళులు మురుగనని పిలుస్తారు. కుమారస్వామి తారకాసురుడిపైకి ఇన్నిసార్లు శరీర ఛేదనం చేసినప్పటికీ మరలా శరీరం ఏకమయ్యి జీవాన్ని పొందుతుంటాడు తారకాసురుడు. అప్పుడు శివుడు తారకాసురుని కంఠంలో ఉన్న తన అమృతలింగాన్ని ఛేదించమని చెబుతాడు. అలా కుమారస్వామి అమృతలింగాన్ని ఛేదించిన తర్వాత ఆ యొక్క ఛేదించినటువంటి ఆ లింగాలు భూమి మీద 5 ప్రాంతాల్లో వివిధ రూపాల్లో పడతాయి. అవే పాంచారామాలుగా మనకి తెలుస్తున్నాయి. అవి కలుసుకోకుండా ఉండడం కోసం ఆ యొక్క రామాల మీద అంటే గుడులుగా కట్టడం వల్ల, ఆ యొక్క లింగాల మీద గుడులు రామాలుగా ఉండడం వల్ల అది యొక్క తారకాసురుడు అంతం అనేది జరుగుతుంది. ఇది మన పాంచారామాలు విజయవంతంగా పూర్తి చేసాము. నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్. చూసాం కదా పాంచారామాల్ని. నెక్స్ట్ మనం ఇంకొక వీడియో తీసుకొని వాటి గురించి తెలుసుకుందాం. అంతవరకు